సో మీ మీద మీ క్రిటిసిజం అంటే చెప్పారు, మీ యాటిట్యూడ్ ఏంటండి అసలు? యాటిట్యూడ్ ఏంటంటే, యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఈజ్ మై యాటిట్యూడ్. ఎందుకు అంటే అది దాన్ని నేను ఏదో ఫిలసాఫికల్గా ఏదో చెప్పాలి, బాగుంది ఇది కొటేషన్లా అని నేను చెప్పట్లా. నేను ఏది ఫాలో అవుతున్నానో, ఏది నాకు సంతృప్తి ఇచ్చిందో అదే నేను చెప్తున్నా. ఎందుకంటే సరే, మొన్న నాకు హెల్ప్ చేశారు మొన్న, ఓకే, ఇవాళ ఎందుకో చేయలేకపోయారు. నేను మొన్న మీరు చేసింది రైట్ ఆఫ్ అయిపోతుంది, అంటే ఇవాళ మీరు చెయ్యందే నా నేను గుర్తుపెట్టుకుంటే, మరి మొన్న చేశారుగా, ఆ రోజు చాలా హ్యాపీ ఫీల్ అయ్యానుగా, చాలా సంతోషపడ్డానుగా, ఆ రోజు అబ్బా నాకు చాలా హెల్ప్ చేశారని మీకు థ్యాంక్స్ చెప్పానుగా, మరి అవన్నీ ఏమైపోయి, అంటే అన్నీ ఎరేజ్ అయిపోయి ఇవాళ నాకు చెయ్యింది మిగిలి ఆ గుడ్ ఫీలింగు ఆ ప్లెజెంట్ ఫీలింగు పోయి, మనం ఇవాళ చెయ్యిందే మిగిలితే మళ్ళీ రేపు చేస్తే మళ్ళీ ఇది పోయి అది మిగులుతుందా? ఇదే మనిషి అంటే కాదు కదా. అంటే మనం పొందిన దాన్ని కృతజ్ఞతగా ఉండటం అనేది చాలా సంతృప్తిని మనకిస్తుంది, వాళ్ళకేమీ ఇవ్వదు మనకి చాలా సంతృప్తిని ఇస్తుంది. సో నా యాటిట్యూడ్ ఏంటని అడిగితే, యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. అందరూ దాన్ని ఫాలో అయితే కూడా దే విల్ బీ వెరీ పీస్ఫుల్ అండ్ క్వైట్, దే విల్ హ్యావ్ డిఫరెంట్ డైమెన్షన్ ఆఫ్ లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతారు. కాలం కలిసి వస్తుంది, కాలం కలిసి వస్తుంది అంటారు, అసలు కాలం కలిసి రావడం ఏంటండి? కాలానికి కలిసి రావడానికి అంటే, కాలం కలిసి రావడం అంటే కాలంతో మనం కలిసి వెళ్ళటం, మనం అక్కడే కూర్చుని ఉండిపోకూడదు, కూర్చుంటే తొక్కుకుంటూ వెళ్ళిపోద్ది కాలం. కాలం దానికి అసలు మెరిసిలెస్గా ఉంటుంది కాలం, అని చేత కాలం ఓ పక్కన రోడ్డు సైడ్ పక్కన నిలబడి చూస్తున్నా వెళ్ళిపోతుంది, కూర్చుంటే తొక్కుకుంటూ వెళ్ళిపోతుంది. కాలంతో కలిసి వెళ్ళటమే కాలం కలిసి రావటం. కలిసి రావడం కొత్త నిర్వచనం ఇచ్చారు, ఏదో ఒక వచనం అండి, ప్రవచనం కాదు కదా, ఏదో వచనం, పోని పోని తినవాళ్ళు నిర్వచనమేనండి, అవి ఇచ్చేవాళ్ళు వేరే వాళ్ళు, అది ఇది ఇది ఓన్లీ ఈ వచనాలే. విజయం అంటారు, గెలుపు అంటారు, ఈ రెండు ఒకటేనా లేకపోతే ఏమైనా వీటికి మధ్య ఏమైనా తేడా ఏమైనా ఉంటుంది? డెఫినెట్గా ఉంది. ఎందుకంటే విజయంలో అంటే సక్సెస్లో మన వర్త్ ఉంటుంది, గెలుపులో ఇంకోటి ఓటమి ఉంటుంది, డిఫీట్ ఇంకో డిఫీట్ మన విక్టరీ, మన సక్సెస్లో ఇంకోటి డిఫీట్ ఉండదు, మన వర్తే ఉంటుంది. అంటే వర్క్లో మీకు వర్తలు విజయాలు అన్నీ వర్క్లో ఉంటాయి, వార్లో విన్నింగ్లు డిఫీట్లు ఉంటాయి, ఆ తేడా ఉంది, అది తేడా. జీవితం ఒక ప్రశ్న అని ఒక ఫిలాసఫర్ అన్నట్టు ఎక్కడో చదివాను నేను, మరి జవాబు మరి ఆయన్ని అడగలేకపోయారా? మీరు ఇది నాకెందుకు తయారు చేశారు? జీవితం ఒక ప్రశ్న అయితే జీవించడమే దానికి జవాబు. లైఫ్ ఈజ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ క్వశ్చన్ అంటే లివింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ది ఆన్సర్. రైట్, నేను ఫిలాసఫర్నే, ఒప్పుకుంటారా? ఆయన ఒప్పుకోడేమో, చెప్పిన లైఫ్ అంటే ఫిలాసఫీ అని చెప్పిన ఆయన ఒప్పుకోడేమో, లైఫ్ అంటే క్వశ్చన్ అని అన్న ఆయన ఒప్పుకోడేమో, ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకున్నారా? లివింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ది ఆన్సర్. కరెక్ట్, మంచి మంచి చక్కగా చెప్పారు అది, థ్యాంక్ యూ. కష్టాలు సుఖాలు అంటారు, ఇవి నేర్పుతి అంటారు, అసలు అవి ఏం నేర్పుతాయి అండి? ఏం లేదు, కష్టాలు ఉన్నప్పుడు మన బలాలు తెలుస్తాయండి, సుఖాలు ఉన్నప్పుడు మన బలహీనతలు బయటపడతాయి. ఇట్స్ వెరీ యాప్ట్ ఫర్ ఎవ్రీబడి, యూనివర్సల్గా అప్లికబుల్ ఇది ఎప్పటికైనా సరే. కరెక్ట్, కష్టంలోనే కదా మనం మనలో ఉన్న శక్తిని కూడా తీసుకుంటాం, ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తాం, ఆ వచ్చిన స్ట్రగుల్ను ఆ ఛాలెంజ్ను ఫేస్ చేస్తాం, దాన్ని దాటి ముందుకెళ్తాం. సో మనలో ఉండే బలం ఏంటనేది తెలిసేది అప్పుడే. సో సుఖాల్లో ఉన్నప్పుడు బలాలు ఏం తెలియవు, బలహీనతలే తెలుస్తాయి. చాలామంది నేను హర్ట్ అయ్యాను, నేను చాలా ఇన్సల్ట్ ఫీల్ అయ్యాను అంటారు, వీటిని ఎలా డీల్ చేయాలంటారు? డీల్ చేయకూడదండి, డిలీట్ చేయాలి మైండ్లోంచి, అంతే అంతే. డీల్ చేయడం, ఇప్పుడు హర్ట్ అయ్యారు మీరు, డీల్ చేయడం అంటే రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. మీరు హర్ట్ అయ్యంగడా అని హర్ట్ చేయాలని ఇన్సల్ట్ చేశారు, ఇన్సల్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ మనం అప్పుడు అవకాశం వస్తుంది ఇన్సల్ట్ చేద్దామని, దీనివల్ల ఒక విషస్ సైకిల్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అంటే ఒకదానికోటో దానికోటో దానికోటి ఒక అన్వాంటెడ్ సైకిల్ ఒకటి ఎస్టాబ్లిష్ అవుతుంది, అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు, వీడికి సుఖం లేదు ఆడికి సుఖం ఉండదు దానివల్ల. అంటే అట్లాంటి వాటిని డీల్ చేయకూడదు. హౌ టు డీల్ విత్ ఈ సైకాలజిస్ట్, అది ఇందాక సైకాలజిస్ట్ అని చెప్పారు, అందుకే కొంచెం భయపడ్డా నేను. మరి ఇది సైకాలజిస్ట్ అంటున్నారు ఇంటర్వ్యూ, ఇప్పుడు ఏం సైకాలజిస్ట్లు ఆలోచించి మన సైకాలజిస్ట్లు చెప్పాలా ఏంటి, అయితే ఫిలాసఫర్ అంటే ఫిలాసఫీ ఆలోచించి చెప్పాలి అంటే కొంచెం కంగారు పడ్డాను, కానీ నన్ను అలా నేను చెప్పుకున్నాను కాబట్టి నేను హ్యాపీ, వాళ్ళు కూడా హ్యాపీ చూసేవాళ్ళు. హ్యూమరిస్ట్ మేళవించి మన హ్యూమరిస్ట్ మన ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు. మరి సీరియస్ ఇప్పుడు అది అంటే ఏంటంటే కష్టం అంటే ఇప్పుడు అది ప్రవచనలాగే వెళ్తుంది మళ్ళీను, కాంప్లికేట్ చేయక్కర్లే కదా, లైఫ్ ఈజ్ సో సింపుల్ అని చెప్తున్నప్పుడు మనం ఆ సింప్లిసిటీతోటే మనం మాట్లాడుకోవాలి. సో అది ఫీలింగ్ డిలీట్ చేయాలి. హర్ట్ని డీల్ చేయటం అంటే అవతల నువ్వు డీల్ చేయటం అవుతుంది,
మళ్ళీ అవతలని డీల్ చేస్తే ఆడు మళ్ళీ నేను డీల్ చేస్తాడు. ఇది రియాక్టివ్ ప్రాసెస్ అవుద్ది, రెస్పాన్సివ్ ప్రాసెస్ అవ్వదు. రెస్పాన్స్ అంటే నువ్వు రెస్పాండ్ అవ్వాల్సింది లైఫ్కి, మనిషికి రియాక్ట్ అవ్వక్కర్లేదు. లైఫ్కి రెస్పాండ్ అవుతే ఏమవుతుందంటే యూ విల్ డిలీట్ ఇట్, దాన్ని డిలీట్ చేసావు ఓకే మైండ్లోంచి, కట్ ఎడిట్ చేసాం కదా అండి, అయిపోయింది పక్కా తీస్తావు, ఉండవు ఇంకా. అంచేత డీలింగ్ లే, ఓన్లీ డిలీట్లే.